గురజాల పట్టణంలో ఎన్జీఓ హోంలో అఖిల భారత కన్నెగంటి సేవా సంఘం, పల్నాడు సాయి మ్యారేజ్ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మ్యారేజ్ బ్యూరో అధ్యక్షులు మానం సైదయ్య మాట్లాడుతూ, గురజాల డివిజన్ను జిల్లాగా మార్చి స్వతంత్ర పోరాట ఉద్యమ నాయకుడు కన్నెగంటి హనుమంతు పేరును జిల్లాగా పెట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కె వెంకటనారాయణ, శివారెడ్డి, కోటయ్య, చిన్నప్పరెడ్డి, కోటస్వామి, కన్నగంటి సేవా సంఘం అధ్యక్షులు కనకం వెంకటేశ్వర్లు, నారాయణపురం శ్రీను, కావూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మన అనేక గ్రామాల నుంచి అందరూ మీడియా అందరూ వచ్చారు. మళ్ళీ కొత్తగా అన్ని కులాలకి వర్గాలకి మన మ్యారేజ్ బ్యూరో ఎంతో అభివృద్ధి చేసిన మారా సైద గారికి అభినందనలు. ఎందుకని సంవత్సరం పూజ చేసుకున్న సందర్భంగా అనేక పెళ్లి చేసి మ్యారేజ్ ఇన్స్టిట్యూట్లో అందరం వచ్చి మంచి పెళ్లి చేసి ఇతర దేశాలు పంపించినందుకు ఎంత సరంతా ఆనందంగా ఉంది. సైద గారు 2 అవార్డు కూడా తీసుకున్నారు. ఇప్పటికీ ఇంకా మంచి అవార్డు రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ మ్యారేజ్ ఇన్స్టిట్యూట్ ఇంత పెట్టిన కొనసాగి అనేక పెళ్లి చేసి ఇదే సంబంధం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సైద గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. గుంటూరు జిల్లా గురజాల మండలం పిల్లిపల్లి గ్రామ కాపురస్తులైన మానవ సైదయ్య గారిని యూనియన్ సెక్రటరీగా ఎన్నుకున్న సందర్భమున అనేకమైన దేశాల్లో వివిధ నివాసాల్లో ఉంటున్న వారికి మ్యారేజ్ బీరో తరఫున అన్ని మ్యారేజ్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే పల్నాడు మ్యారేజ్ బీరో తరఫున గురజాల జిల్లాని కనిగంటి హనుమంత జిల్లాగా ప్రకటించవలసిందిగా ముప్పై సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యేకి మన ప్రజల మాత్రం ఎమ్మెల్యేకి మంత్రి ప్రాధం ఇవ్వటం సిగ్గు చేయడం ఇప్పుడే గుర్తించి ప్రభుత్వం గుర్తించి అన్నానికి తక్షణమే మంత్రి ప్రాధం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. మంత్రి పదవి వస్తే మన ఏరియా డెవలప్ అయితే మన రావాల్సిన మంత్రి పదవులు ప్రసాద తీసుకుపోతున్నారు ఇప్పుడు దాకా పన్నాడని చెప్పేసి మన గురజాలని మాచర్ని రెండింటిని కూడా వాళ్ళు అనదొక్కుతున్నారు. ఇప్పుడే ప్రభుత్వం గుర్తించి తక్షణ మంత్రి పదవి ఇవ్వాలి. గురజాలని జిల్లాగా ప్రకటించి కనకంటి హనుమంతు జిల్లాగా మార్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. పదంగా పల్నాడుని ఎట్టి పరిస్థితుల్లో జిల్లాను చేయాల్సిందే, దానికి కన్నెగంటి హనుమంత్ గారి పేరు నామకరణం చేయాల్సిందని చెప్పేసి ముక్త కంఠంతో అందరూ కూడా అంగీకరించడం జరిగింది. అయితే ఇక్కడ పల్నాడు విద్యాపరంగా, ఆర్థికంగా, వైద్యపరంగా, పారిశ్రామిక పరంగా అన్ని రకాలుగా కూడా వెనుకబడినటువంటి ప్రాంతం. మనకి సెక్రటేరియట్లో ఉన్నటువంటి 37 డిపార్ట్మెంట్లు కూడా జిల్లా కేంద్రంగా చేసినందువలన జిల్లా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ అని అటవీ విభాగానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ తర్వాత రెవెన్యూ విభాగం కానీ మరి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అన్ని రకాల డిపార్ట్మెంట్లు కూడా 37 డిపార్ట్మెంట్లు జిల్లా అయినందువలన రావటం వలన ఈ ప్రాంతం మొత్తం వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందుతుంది, పారిశ్రామిక పరంగా అభివృద్ధి చెందుతుంది, సేవా రంగంలో అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతం, మరి విద్యాపరంగా, వైద్యపరంగా అభివృద్ధి చెందుతుంది. విద్యకి వేరే చోటకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ స్కిల్స్కు సంబంధించినటువంటి అంశాలు కూడా జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఉండటం జరుగుతుంది. అదేవిధంగా వైద్యం జరిగితే గుంటూరు, విజయవాడ అలా వెళ్లాల్సి వస్తుంది హైదరాబాద్ అలా. ఇక్కడ జిల్లా కేంద్రం కావటం వలన అన్ని కార్పొరేట్ స్థాయి హాస్పిటల్లు ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగం కానీ ఇక్కడే రావటం వలన ఈ 20-30 కిలోమీటర్లు 50 కిలోమీటర్లలోనే మనకి అందుబాటులో ఉండి అరగంట గంటలోనే అందరికీ అత్యవసర సేవలు వైద్యం కూడా అందుతుంది. అన్ని రకాల అంశాలలో కూడా పౌర సమాజానికి, పల్నాడు ప్రజానీకానికి జిల్లా కేంద్రం గురజాల కావటం వలన ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు కూడా మిగిలినటువంటి గోదావరి జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా జిల్లా కేంద్రం కావటం వలన అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ దీనిని తప్పనిసరిగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన భేషరత్గా
ఇక్కడ జిల్లాని కేటాయించాలి పల్నాడుని, దాంతోపాటు గురిజాలని జిల్లా కేంద్రంగా చేయాలి. మరి స్వాతంత్ర ఉద్యమకారుడు పల్నాడి సింహ, పల్నాడి పులి.